नमस्ते अंदर की मा सत्य मोहन चैनल की स्वागत ना चैनल पेर चुप्त चैनल तरह चैनल पेर चुप्त सर यह रोज असल नीन वीडियो चेयटा की कारण रेल्लें अपटे ना फोन आंटी चला बड़ा मोना अंत वीडियो चला बड़ा कुछ यूथ को मेसेज इवंटी एपड़ू यूथ तिटमे का अलागे चार फोन वाई लव अंटेटी असल लव गुरी चपंडी अभवर पेदवा मैं एट्ला रिसीव चुस्कवा चाल मंदिर वाटी इपड़ी वीडियो चाहूं इप्डन अड़ा खाली दरक खाली दरकना इधो सीरियल पड़ी इधले सर अच्छे नैन वीडियो इंस्टाग्राम पड़ता वीडियो लिंक पूर्ति वीडियो लिंक दाने चूसी एला चपंडी ओकेना बागुंटे शेर चयी बागोपोते कामेंट पेटे नो इंकोसार इटुवंटि वीडियो चयुदी सर ओके इधर आड़पिल्ललु वेरु इपड़ना आड़पिल्ललु वेरु मग पिल्ललनि आड़पिल्ललु बंतुलु आड़कुनेट्टु आड़कुंटुन्नारन्नमाट एट्ला अंटे रफ अंड टफ इटे अटेत अटे इटेतम का मिगता विषया तरह नीन मध्य वेरे कदा अंदकनी इपड़ आड़पिलू को वारगा चूसी को अदे वाल बुट को माटल्लो इंस्टाग्राम फेसबुक इटंट वाटो चाटिंग से वाल तो आकर्षण की लाने इधर इंकोटे बैठ येपड़ना एवरना कोई बनपार इधर अकंटे केसेजल पी वाली ट्रैप अट्ला दाने वाल इबंध पड़े मग पिल इबंध पड़ता बात यह दूराभार पिलना सर इकड़ पिलना सर इपड़ यूथ पिल मग पिल का अंदा कम्मा पर्वे अभी निजम लवन अभी निजम लव का मोड़ मुला सिग्गुक कना वाली आलोचित पिलू मग पिलू आ पिल डिप्रेषन के अवते तरवा संगति को मंद सचिपोन उ अलागे कारण चेत एनक अट्लायटो एवर कोसम सेवर कोसम डिप्रेषन के अभी चपंडी ना कारण चपटाला एवर एना वीडियो एना एन मेसेज पेटना इधो ये कारण वाल मेमेदना कन्न ऊर की मेल चेयर कन्न तलदुक मेल चेयटे ऊर की मेल चेयटे दे मेल चेयट एंतु लव पे लव पे लव पे लव कोवे असल वैसले मेरे लवे कोवे दाने कोसम अंकल दूर चत को मेड़गा कोसेकोनी रकर वस्तर असल नीने चाल मंद तिड़ता उठा वर बुद्धि उवर कोसम यह रकम को नीन लवो फेल लवो फेल लवो फेल मगतना गर्वे लवो फेल असल लवे यह वस लव का अद आकर्षण अभी मोदी नीचे चबूत अभी इनको तपूी मादगा एजु वेर मेज वेर मेमनी दाटकोन एजु मे दाटकोन काबटे इपड़ना अवगाहन तो नगल ने प्रपंचाने चुटनाबी आमात्र मार्केट फील्ड उतमक उठा नीन तेसकोनी चुतना आईना काक वैस लवे मुफ्वर पे जोलो बाकेंदवा चूसा चुस्कुद्दी नेपा चप्पन विनारा एंत सी लवो फेल मेम अभी मर्चिपोना दाँ गुर्तको इधना मेरे गंगो दूकता मेमेटा मेमेटा एटेदी असल
మీకై మీరు బతకడం నేర్చుకున్నారా? అసలు మీకై మీరు సాధించడం నేర్చుకున్నారా? మీరు ఏమైనా పని చేయండి, దేశానికి చేయండి. దేశం గురించి పోయామనంటే ఒక గర్వంగా ఉంటుంది, ఒక అమ్మాయి గురించి పోయామంటే గర్వంగా లేదు. కన్నా వాళ్ళకి ఏడుపు తప్పనిచ్చి మిమ్మల్ని కని పెంచి ఈ లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివించి కొంతమంది పిల్లలు ఫారెన్లో పంపించేటప్పుడు ఎన్ని ఖర్చు అవుతుందో తెలుసు? అసలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి మిమ్మల్ని పెంపిస్తున్నారు మీకు అసలు అది అర్థమవుతుందా? మీ కన్నా వాళ్ళకి తిండి పెట్టకపోయినా పర్వాలా, మీ బతుకు మీరు బాగా బతుకుతారని కదా వాళ్ళు అంతగా ఇది చేస్తుంది. మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? మీరు ఎవరిని ఉద్ధరించడానికి పుట్టామనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికైనా పుట్టామనుకుంటున్నారా? లేదు, ఒక అమ్మాయి కోసమే మేము ఇట్లా అయిపోవడానికి చేసామని అనుకుంటున్నారా? అసలు ఎందుకోసం చేస్తున్నారు ఈ పనులన్నీ? మీరు అంత డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? దేనికి వెళ్ళిపోవటం అవసరం ఏంటి? అసలు అంత డిప్రెషన్కి వెళ్ళిపోయి అంత చేసే అంత ఇదేం ఇచ్చింది అని నేను అడుగుతున్నా. దానికి ఎవరు ఏమీ సమాధానం చెప్పరు. సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీరు ఏం చేయబోతున్నారు, ఎట్లా ఉండబోతున్నారు, ఏమిటి, మనం ఏం చదువుతున్నాం, బాగా చదువుకోండి రా నేను అదికే అని చెప్పింది. బాగా చదువుకోండి, బాగా చదువుకుంటే కొండ మీద కోత అయినా సరే దిగొచ్చింది. అటువంటి 100 మందిలో ఆడవాళ్ళు తిరిగి వస్తారు రండి దగ్గరికి. ఎవరు రాకుండా ఉంటారు? మీరు మంచిగా నిలబడండి. బ్రహ్మాండంగా ఇదైంది. నా అన్వేషణ చూడండి, 30 లక్షలు సంపాదిస్తున్నాడు, అమ్మాయిలతో ఎంజాయ్ చేసి వస్తున్నాడు. అట్లా బతకండి రా మీరైనా కూడా. అంతే, ఉపయోగం ఏముంది చెప్పండి? చదువుకున్న చదువుకి ఒక 10 మందికి అన్నం పెట్టేలాగా మీరు ప్రయత్నం చేయండి. నేను కోరుకునేది అందే, అంతకుమించి నేను ఇంకేం కోరుకోవట్లా. మీ యూత్ దగ్గర నుంచి ఇంకేం కావాలి మాకు? మీరు బాగుండి, మీ కన్నా వాళ్ళని బాగా చూసుకొని, మీ తోడబుట్టిన వాళ్ళని బాగా చూసుకోండి. బంధాలన్నీ లేవు, ప్రేమలన్నీ ఉన్నాయా అని అంటే అవి కూడా లేవు. ఇక ఆ తర్వాత మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరన్నా దొరికితే లైఫ్ని లీడ్ చేయండి. దొరుకుతారు, కంపల్సరిగా దొరుకుతారు. మిమ్మల్ని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉండేవాళ్ళు అంటూ ఉండి ఎవరు ఉండరు. అంటే అందరికీ ఒక అవగాహన అన్నది వచ్చింది. ఇప్పుడు చిన్న వయసులో ఏంటంటే ఆటోమేటిక్గా మీకు అందరికీ ఒక అది ఆకర్షణ వల్ల మీకు అది లవ్ అనుకుంటున్నారు. అది ఒక భ్రమ మీరుండేది, ఆ భ్రమలో కొట్టుకుపోతున్నారు. కాబట్టి మీరు నిజమైన రూపాన్ని తెలుసుకోండి. మీలో ఉన్న రూపం తెలుసుకున్నాక ఏముంది, అంత అయిపోయింది, ఏముంది ఆడా అని అనుకుంటారు. అంతేనా? అవునా కాదా? వదిలేసేసేయి. పెళ్ళి పెళ్ళి అమ్మాయికి పెళ్ళి అయిపోతుంటే ఏమైంది? పోతే దాని జీవితం వినాశం అయిపోతుంది. పెళ్ళి అని అంటే చేసుకున్న వాళ్ళందరూ సుఖపడిపోతున్నారేమని మీరు అనుకుంటున్నారా? ఏమీ సుఖపడరు. అసలు చేసుకున్న కాడి నుంచి లేనిపోయిన ఇబ్బందులు రా బాబా, మీకు అది తెలియట్లేదు. ఏదో అనుకుంటున్నారు కొత్త భ్రమలో, కొత్త పిచ్చోడు పొద్దురగడన్నట్టుగా కొత్త భ్రమలో ఉండి మీరు ఒక ఆకర్షణకు లోనయ్యి, అమ్మో పెళ్ళి చేసుకోకపోతే అది వేరే పెడితే వెళ్ళిపోద్దేమో, ఏమైపోద్దాం, ఏమీ కాదు, ఎక్కడికి పోరు, పోతే పోనీరా, దరిద్ర పదిపోయిందని అనుకో. ఎందుకంటే ఆ మాట అన్నాను, ఒరే చేసుకున్నాక నుంచి పెచ్చరా కొడకల్లారా, అసలు లేనిపోయిన ఇబ్బందులన్నీ కొని తెచ్చుకోవాలరా. పిల్లలు పుడతారు, దానికి నైటీలని చీరలని బంగారమని అవని ఇవని కొనివ్వాలి. పిల్లలు పుడతారు, పిల్లలకి డైపర్ల కాణించి చదివించేదాకా నానా గొడ్డి చేకరీ చెయ్యాలరా మీరు. ఇక కష్టమంతా కూడా ఇక కన్నావులకు కూడా ముద్దయ్యడానికి, మీరు తీరుకు దొరుకుని ఒక ముద్ద తినడానికి కూడా తావుండదు. ఆ బతికేది ఏదో ఎంజాయ్గా ఇప్పుడే బతకండిరా, బ్రహ్మాండంగా బతకండి. ఓ 30-35 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళిళ్ళు చేసుకోబాకండి. సమాజానికి ఏం మెలివిస్తున్నా అంటారు. మీరు లైఫ్లో నిలబడేంతవరకు మీరు పెళ్ళిళ్ళు చేసుకోబాకండి. ఎందుకంటే రూపాయితోటే ఇప్పుడు జరుగుతుంది, రూపాయి లేకపోతే అమ్మాయినా అన్నం పెట్టట్లా. అందుకని మీరు అది బాగా గుర్తుంచుకోండి, రూపాయి లేకపోతే అమ్మాయికు అన్నం పెట్టదు కాబట్టి. దానికి మీరు బాగా గుర్తుంచుకొని పెళ్ళి మీద ధ్యాసలు పెట్టుకోకుండా లైఫ్లో సెటిల్ అవ్వటానికి ఆలోచించండి. అప్పుడు మీరు బ్రహ్మాండంగా బతికేయచ్చు. పువ్వులు చేసుకోండి, కాయలు చేసుకోండి, ఇంకోటి చేసుకోండి, ఇంకోటి చేసుకోండి. కానీ పెళ్ళి అన్న మాట మీద వెళ్ళబాకంట. లేనిపోయిన కష్టాలు తెచ్చుకోవటమేరా?
ఏ నిజంగా మీకు చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు. ఎన్నో ఇబ్బందులు, ఆ ఇబ్బందులు మీరు పడబాకండ్రా. చదువుకోండి, మంచి ఉద్యోగం సంపాదించుకోండి, లైఫ్లో ఎంజాయ్ చేయండి. మీరేమన్నా కావాలంటే ఇతర ఇతర దేశాలు కూడా ఇప్పుడే తిరిగేసేసారండ్రా. అప్పుడు వచ్చాక పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యి బ్రహ్మాండంగా బతకండి. ఉన్న ఊరికి ఏదైనా చేయండి, కన్న తల్లిదండ్రులకి ఏదైనా చేయండి, తోడబుట్టిన వాళ్ళకి సహాయం చేయండి. ఇక అంతకన్నా నేను ఇంకేం చెప్పను. ఈ ఆంటీ చెప్పింది వింటే విన్నారు, వినకపోతే మీ కర్మ. ఇక నేనేం చెప్పలేను, ఎందుకంటే పెద్ద వయసుగా నేను చెప్తున్నాను కాబట్టి. దానికోసం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేతులు కోసుకొని యాసిడ్లు తాగి లేకపోతే నేను దాన్ని చంపేస్తా, దీన్ని చంపేస్తా, అదైతా, ఇదవుతా అని అని చెప్పనని మీరు రకరకాలుగా చేసి గందరగోళం పోయి సంకనాకిపోయేది మీరే. మీ జీవితాలు మీరు సంకనాకిపోయి దేనికో దానికి బలైపోతారు. ఆ బలవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఉన్న ఊరిని కాపాడండి, కన్న వాళ్ళని కాపాడండి. రూపాయలు లేకపోతే ఎవరు లేరు, కన్న వాళ్ళు లేరు, ఇటు అక్కచెల్లెళ్ళు లేరు, అన్నదమ్ములు లేరు, ఏమీ లేవు. ఎవరో వచ్చి మిమ్మల్ని చూసేవాళ్ళు లేరు, చూడరు కూడా. ఒక పూట లేకపోతే అన్నం పెట్టేవాళ్ళు ఉండరా మీకు, అది తెలియట్లా పెచ్చమొహాలారా. ఒక పూట లేకపోతే ఎవరు పిలవరు నిన్ను, పిలిచి ఎవరైనా పెడతారు అనుకున్న సంవత్సరాల తరబడి పెంచడానికి పెంచరు ఈ రోజుల్లో. ఒకప్పుడు రోజులు అవి, అయ్యో కుటుంబాలన్నీ కలవేసుకొని అయ్యో వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వాళ్ళే పెడదాం వీళ్ళే పెడదామని అనుకునేవారు. ఈ రోజుల్లో అవన్నీ ఏమీ లేవు, అంతా నటన, ట్రాష్. రూపాయి ఉంటే ముసురుతాయి అన్నీ, రూపాయి లేకపోతే మనిషికి వాల్యూ లేదు, మన బతుకే వాల్యూ లేదు. అలాంటప్పుడు దేనికోసం పాకులట్టం ఎందుకు, మనకు మనం సంపాదించుకొని ఎంజాయ్గా బతుకుదాం. ఓకేనా, బాయ్, డన్. చాలా ఛాలెంజ్గా బతికి చూపించండి. ఓకేనా, నేనేమైనా తప్పులేమైనా మాట్లాడానా? తప్పులేం మాట్లాడలేదు, నీ క్షమాపణ అడగను. ఓకేనా, బాయ్.